వెల్కమ్ టు మై ఛానల్ ద్యాసా అకాడమీ పొలిటికల్ సైన్స్ భారతదేశం పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ భారతదేశం పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత ఉపఖండంలో హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఇండియా ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న పాకిస్తాన్ స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి పాకిస్తాన్ నిర్మాణం కోసం పంజాబ్ బెంగాళ్లు విభజించడం జరిగినది పశ్చిమ పంజాబ్ తూర్పు బెంగాళ్లు కలిసి పాకిస్తాన్ ఏర్పడింది విభజించిన రాష్ట్రాల్లో మతకలహాలు చెలరేగి భారత ఉపఖండం రక్తపాతానికి గురైంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయిన ప్రజలు అసంఖ్యాకంగా కాందిశీకులైనారు భారత ఉపఖండంలోని రాజరిక రాజ్యాలు కొన్ని ఇండియాలోనూ కొన్ని పాకిస్తాన్లోనూ కలిసిపోయాయి మిగిలిన వాటిలో కాశ్మీర్ ఒకటి కాశ్మీర్ రాజరిక రాజ్యం ఇండియా పాకిస్తాన్లకు ఉత్తర సరిహద్దున ఉంది ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న కాశ్మీర్లో పాలకులు హిందువులు వాయువ్య సరిహద్దు నుంచి పాకిస్తాన్ చేత ప్రేరితులైన ఆదిమ జాతులు కాశ్మీర్ మీద దండయాత్రలు ప్రారంభించినప్పుడు కాశ్మీర్ పాలకులు ఇండియా సహాయం అర్థించారు కాశ్మీర్ ఇండియాలో చేరేటందుకు సమ్మతించాలని అభ్యర్థించారు కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత స్వయం నిర్ణయ సూత్రం మీద ఎన్నికలు జరిపేటందుకు ఉభయులు సమ్మతించిన తర్వాత కాశ్మీర్కు సహాయం చేయడానికి ఇండియా ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో కాశ్మీర్ భారతదేశంలో చేరడం పాకిస్తాన్కు అసంతృప్తి కలిగించింది కాశ్మీర్ కల్లోలాలు విస్తరించాయి ఈ కల్లోలాలు యుద్ధ స్వరూపం దాల్చడంతో ఈ సమస్యను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన భద్రతా మండలికి సమర్పించింది కాశ్మీర్ భారతదేశంలోని భూభాగమని ఆదిమ జాతుల దండయాత్రలకు పాకిస్తాన్ పరోక్షంగా మద్దతునిస్తున్నదని ఇండియా ఆరోపించింది పాకిస్తాన్ ఈ ఆరోపణను ఖండించింది విమోచన కోసం పోరాడుతున్న ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వంతో సహకరించేటందుకు పాకిస్తాన్ నుండి బహుశా కొంతమంది స్వచ్ఛంద సేవకులు ప్రయత్నించి ఉండవచ్చని భద్రతా మండలికి తెలియజేసింది ఇప్పటికీ ఆ సమస్య అట్లాగే మిగిలిపోయింది పాకిస్తాన్ భారతదేశం పట్ల శత్రుత్వం వహించడం వల్ల పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరచేటందుకు భారతదేశం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్లో పాకిస్తాన్తో సహా ఆగ్నేయ ఆసియా సంధి సీటో ఏర్పడటంతో పాకిస్తాన్ అమెరికాల మధ్య సైనిక ఉడంబడిక స్థిరపడింది ఈ ఒప్పందం వల్ల కాశ్మీర్ పరిస్థితిలో తీవ్రమైన మార్పు సంభవించిందని అందువల్ల ఇండియా కాశ్మీర్లో స్వయం నిర్ణయ సూత్రంపై నిర్వహించాల్సిన బాధ్యత నుంచి తాము విముక్తి చెందానని భారతదేశం ప్రకటించింది అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ల మధ్య ఆయుధాల పోటీ పెరిగింది ఇండియా రక్షణ వ్యయం నానాటికి పెరగసాగింది పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు ఐదున కాశ్మీర్ సమస్యను సైనికంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఇండియాపై యుద్ధం చేసింది కానీ ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ రెండున సోవియట్ ప్రధాని కోసిగిన్ నాయకత్వంలో తాష్కెంట్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య శాంతి ఉడంబడికకు ఏర్పాటు జరిగింది ఈ ఉడంబడిక ఇండియా పాకిస్తాన్ల మధ్య స్నేహపూరితమైన నూతన శకాన్ని ఆరంభిస్తుందని ఆశించడం జరిగింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరాల్లో ఇండియా సహాయంతో తూర్పు పాకిస్తాన్ దోపిడీ నుంచి విముక్తి చెంది స్వతంత్ర బంగ్లాదేశ్గా ఆవిర్భవించడంతో ఇండియా పాకిస్తాన్ల మధ్య సంబంధాలు కొంత క్షీణించాయి పంతొమ్మిది వందల రెండులో భారత్ పాకిస్తాన్ దేశాలు సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి దీని ప్రకారం శాంతియుతంగా ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి శాంతియుత సహజీవనం జోక్యం చేసుకొని వైఖరుల్లో నమ్మకాన్ని ప్రకటించాయి జాతీయ సార్వభౌమత్వం ప్రాంతీయ సమగ్రతలను పరస్పరం గౌరవించడానికి సుముఖత వ్యక్తం చేశాయి ఆర్థిక సాంస్కృతిక శాస్త్రీయ రంగాల్లో సహకారం అందించుకోవడానికి కూడా అంగీకరించాయి అంతకు ముందున్న వ్యతిరేక వైఖరుల్లో కొంత సడలింపు సిమ్లా ఒప్పందం ఫలితంగా ఏర్పడిందని చెప్పాలి తర్వాత కాలంలో ఆయుధాల కొనుగోలు కోసం పాకిస్తాన్ నిర్ణయించడం అరబ్ దేశాలు అమెరికా పాకిస్తాన్కి సహాయం ఇవ్వడానికి ముందుకు రావడం తదుపరి పదహారు యుద్ధ విమానాలను అమెరికా నుంచి పాకిస్తాన్ తీసుకోవడం ఉద్రిక్త వాతావరణం ఏర్పడడానికి దారితీశాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు దేశాలు వ్యాపారం పరిశ్రమలు విద్య ఆరోగ్యం పర్యటన సమాచార సరఫరా వంటి విషయాల్లో సహకారం పెంపొందించుకోవడానికి సంయుక్తంగా ఒక కమిషన్ ఏర్పరచుకోవడానికి అంగీకరించాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ప్రధాని రాజీవ్ గాంధీ కృషి ఫలితంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి ఆర్థిక సహకార రంగంలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒప్పందంపై సంతకాలు చేశారు భద్రతా విషయంలో కూడా ఏ ఒకరి స్థావరాలను మరొకరు దాడి జరపకుండా ఒప్పందానికి రెండు దేశాలు వచ్చాయి ప్రాదేశిక వివాదాలు కూడా సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి నిర్ణయించాయి సరిహద్దు ప్రాంతాల్లో రెండు దేశాలు సైన్యాలను మోహరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నది పంజాబ్లో ఉగ్రవాదులను పాకిస్తాన్ సరఫరా చేస్తుందని భారతదేశ ఆరోపణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ బుట్టోలు మూడు మైత్రిపూర్వక ఒప్పందాలను కుదుర్చుకున్నారు కామన్వెల్త్ దేశాల వ్యవస్థలో పాకిస్తాన్ తిరిగి ప్రవేశించటానికి భారతదేశం మధ్య మరో మైత్రి ఒప్పందం జరిగింది కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ ఆయుధాలను పెంచడం వంటి సమస్యల నేపథ్యంలో ఈ మైత్రికి వాస్తవికత ఎంతన్నది ఇతిమిద్దంగా చెప్పలేము పాకిస్తాన్లో జరిగిన సార్క్ శిఖరాగ్ర సమావేశంలో భారత్ పాకిస్తాన్ ప్రధాన మంత్రుల రెండు దేశాల సంబంధాలలో నిర్మాణాత్మకమైన మార్గములు నెలకొల్పటానికి కృషి చేస్తామని ప్రకటించిరి భారత పాకిస్తాన్ సంబంధాలలో సియాచిన్ సమస్య కాశ్మీర్ సమస్యలు అతి ముఖ్యమైనవి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి సూరుద్భావంతో సమస్యలను పరిష్కారం చేసుకుందామని శ్రీమతి బెనజీర్ బుట్టో ప్రకటించినప్పటికీ బహుశా సైనికాధికారుల ఒత్తిడి వల్ల ఆమె ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకునలేకపోయినది సార్క్ వేదికపై రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడగలవన్న ఆశాభావంతో ఉండటం తప్ప వేరే గత్యంతరం లేదు పంతొమ్మిది వందల తొంభై నవంబర్లో పాకిస్తాన్లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి బుట్టో ఓడిపోయి శ్రీ నవాజ్ షరీఫ్ నాయకత్వం ప్రభుత్వము ఏర్పడినది పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ఎన్నికలలో తిరిగి బెనజీర్ బుట్టో అధికారంలోనికి వచ్చినది బొంబాయిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన బాంబు పేలుళ్ళు కొంతమంది మాఫియా ఉగ్రవాదుల పైశాచిక చర్య అట్టి చర్యలకు పాల్పడిన వారిని పాకిస్తాన్ రక్షించుట జరిగినది రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక అనేక సదస్సుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించుతుందని వివరించడంలో సఫలీకృతుడయ్యాడు అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్కు సైనిక ఆర్థిక సహాయం నిలుపుదల చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఏడున ప్రధానమంత్రి మో పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ న్యూఢిల్లీలో సమావేశమైనారు చర్చల పురోగతి కనబడలేదు జూలై రెండు వేల పదహారులో ఆరుగురు భారత సైనికులను హతమార్చడం జరిగింది రెండు వేల పదిహేడులో వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోనికి చొరబడ్డాయి భారత సైన్యం తిప్పికొట్టినది రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు అనగా రెండు వేల పంతొమ్మిది జనవరిలో పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణాన్ని కలిగిస్తున్నది రోజు చొరబడు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టడం జరుగుతున్నది పాకిస్తాన్ అనేక పర్యాయాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంటున్నది ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఇండియాల మధ్య కనుచూపు దూరంలో కూడా మంచి సంబంధాలు ఏర్పడే సూచనలు కనబడటలేదు